हाई फ्रेंड्स, वेलकम बैक मै चैनल अंश लाइफ स्टाइल एलांदर कामेंट इवानी फ्रेंड्स मेरेवरना चैनल इपड़े कहते प्लीज़ डू सब्सक्राइब मै चैनल अला पक्न बेल बटन आनको सो दट ने वीडियो पेटना नोटिफिकेशन मेदाकोर फ्री उ वीडियो मिसाक चूड़ा वीडियो बर्थडे सेलिब्रेशन एंड मंच हेयर ग्रोथ कोसम मंच हेयर पैक चूडबो अभी వాడితో పాటు మంచి మంచి హెయిర్ గ్రోత్ టిప్స్ కూడా చెప్తాను. అవి మిస్ కావద్దంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగనే ఇప్పుడే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ రోజు బర్త్డే వచ్చి వదిన బర్త్డే. సో బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ అమ్మకు నాన్నకు కేక్ పెడుతుంది వదినే. అయితే బర్త్డే సెలబ్రేషన్ వదినది కానీ కేక్ హడావిడి మొత్తం అల్లులేదే. మెయిన్గా చిన్న ఉంది, చిన్నోడైతే ఫుల్ తిన్నాడు. వాళ్ళ మమ్మీకి ఒక ఇట్లా కేక్ పీస్ పెడతా అని వాడు రెండు పీసులు తిన్నాడు. అట్లా చాలా పీసులు తిన్నాడు. ఇక్కడ మా వదినకు కేక్ పూస్తాను, ఎందుకంటే బర్త్డే బేబీ కాబట్టి. బర్త్డే బేబీ కొంచెం కేక్ తోటి మేకప్ వేసిన, అట్లా తనకు అట్లా గుర్తుండాలని అట్లా వేసిన. చాలామంది అయితే కేక్నే ఫేస్కి మొత్తం ఇట్లా వేసిపోతారు. అట్లా కానీ కొంచెం లైట్గా క్రీమ్ తీసుకొని పూసిన. కొందరు పింపుల్స్ అయ్యే వాళ్ళకి అస్సలుకి పూయకండి, ఎందుకంటే పింపుల్స్ అట్లా కేక్ పూయడం వల్ల ఇంక ఎక్కువైతే మా వదినకు పింపుల్స్ అస్సలు కావు, ఎప్పటికీ ఫేర్గా ఉంటుంది ఫేస్. అందుకే తనకేం పింపుల్స్ ప్రాబ్లం ఏం లేదు కాబట్టి నేను పూసిన, లేకపోతే అసలు అలా పూసేదాన్ని కాదు. ఇలా మంచిగా బర్త్డే సెలబ్రేషన్ అయింది. కొంచెం లేట్ అయింది అయినా మంచిగానే హ్యాపీగా ఇలా బర్త్డే సెలబ్రేషన్ చేసుకుని అంత అయిపోయినాక కూడా మళ్ళా చిన్నవాడు చిన్నోడు మళ్ళీ కేక్ తింటాను, పెద్దవాడు అట్లా తినలేదు, కొంచెం కొంచెం తిన్నాడు చిన్నోడు. అన్న ఆల్రెడీ పెట్టిన తర్వాత మళ్ళీ తీసుకుంటాను వాడు. వాడిని కట్ చేయడానికి అత్తలేదు కానీ పాపం వాడు అంత కష్టపడతానని మేము కొంచెం కొంచెం పెడతాను. వాడు పెద్ద పెద్ద పీసులు తీసుకొని చాలా అంటే చాలా తిన్నాడు. వామిటింగ్ అట్లా వేసుకుంటాడేమో అనుకున్నాం కానీ పర్లేదు, ఏం ప్రాబ్లం అయితే ఏం అనిపించలేదు. బర్త్డే స్టార్ట్ చేసే వరకు చిన్నోడు పడుకున్నాడు. కేక్ చూడంగానే మన నిద్ర అంత ఎక్కడికి పోయింది. మనకి కేక్ అంటే అంత ఇష్టమని మాకు తెలియదు ఇంతకుముందుకు. కానీ ఇప్పుడు కేక్ చూసినాక వాడి నడావిడి స్టమక్ నట్లు కుట్టుకుంటా వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో. నేను ఫస్ట్ వీడియో తీయలేదు కానీ ఈ లాస్ట్ క్లిప్లో కొంచెం చూసిన కేక్ చూసి స్టమక్ ఇట్లా రెండు చేతులతో ఇట్లా కొట్టు బాదుకుంటా ఫుల్ హ్యాపీగా నవ్వుకుంటున్నాడు. వాడికి అంత ఎక్సైటెడ్ అవుతాడని అస్సలు అనుకోలేదు. ఫుల్ కేక్ తిని మంచిగా ఇంట్లో పోయినవాడు. ఇట్లా మంచి హ్యాపీగా వదిన బర్త్డేని సెలబ్రేషన్ చేసుకున్నా. అన్నీ క్యాప్చర్ చేయలేదు, కొంచెం అట్లా క్యాప్చర్ చేసిన అంతే. హెయిర్ ప్యాక్లు చాలానే చూపించినాయి కదా, ఎవరైనా అవి చూడకపోతే వెళ్ళి చూడండి. మీకు ఏమైనా యూస్ అనిపిస్తే యూజ్ చేసుకోండి. నాకైతే ఏ సైడ్ ఎఫెక్ట్ రాలేదు, కొన్ని కొన్ని చాలా యూజ్ అయినాయి. అయితే నేను వాడే ప్యాక్లల్లో లేదా హెయిర్ ఆయిల్ అప్లై చేసేటప్పుడు నేను యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్లల్లో మెయిన్గా ఒక ఉల్లిగడ్డది, ఇట్లా ఉల్లిగడ్డ ఎర్ర ఉల్లిగడ్డ తీసుకొని ఎక్కువ శాతం మీద చిట్టి ఉల్లిగడ్డలు, చిన్న చిన్న ఉల్లిగడ్డలు, ఎర్ర ఉల్లిగడ్డలు తీసుకుంటా కానీ ఇప్పుడు పెద్దది ఉన్నది అది తీసుకొని మంచిగా పొట్టు తీసి దంచి దానిలో ఉన్న రసాన్ని తీసుకొని నేను రెగ్యులర్గా యూజ్ చేసే కొబ్బరి నూనెలో కలిపి అప్లై చేసుకుంటా. లేదంటే అప్పుడప్పుడు ఉల్లిగడ్డని దంచి డైరెక్ట్ అప్లై చేసుకుంటా. అట్లా మంచిగా అనిపిస్తుంది హెయిర్ ప్యాక్లాగా అనిపించి స్కాల్ఫ్లో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఇంప్రూవ్ అయినట్టుగా నాకే అర్థమైపోతుంది. ఇట్లా చాలా రోజులు అవుతుంది ఇట్లా అప్లై చేయకని ఇప్పుడు అప్లై చేద్దామని స్టార్ట్ చేశాను. ఈ ఆనియన్ని దంచి ఆనియన్ రసం తీసి ఇలా అప్లై చేసుకున్న ప్రాసెస్ చూపిస్తామని స్టార్ట్ చేశాను. ఉల్లిపాయ తీసుకున్న, నేను వాడే కోకోనట్ ఆయిల్ ఇది, వాటిగా వాడతాను. రెగ్యులర్గా ఈ ఆయిల్ యూజ్ చేస్తే ఆయిల్ మిక్స్ చేసుకోవచ్చు. ఇది మంచిగా పొట్టు తీసి దంచుకోవాలి. ఇలా మంచిగా ఉల్లిగడ్డను పొట్టు తీసి చిన్న చిన్నగా
कटे मंच नीट फैन दुवाली रसम मं रही इंदो वेसको दुक मिक् पटनी दुकानी इला रसम दीकोनी आई कल इष्ट अट्ला अंक इला दुना चिना मुखल दरकना तुंदर इला दंगी इंटे रसम दीसी आई कल रसम दी स्ट्रेनर्स अभी अवसर लेकिन इला विते सरपतनी चाले रसम मन स्का सरपयर वस्तु इधी पे कुछ कंड मंडता है पर्वे एंत हार्ड उद स्मे अंत रिजल्ट मंची रिजल्ट नीन इंत बूजे इपड़ी मध्य वड़ोस वा चूस्त इधी पक्न पड़े लेदा मड़मे पेको फाइनल मन को रसम मूड टेबल स्पून अंत आईक डायरेक्ट अप्लाई कोई चिकल कटे अवकाश उ सो आई मैं जुट अने मेत रफ का डायरेक्ट इधे काटन क्लाथ मैं स्कैल्प अप्लाई काटन तो इला टैप टैप अप्लाई कोई आई ऐडा मन को ड्रई मन स्कैल्प ड्रई का मॉइश्चराइजर उ दीन वाल्यूस वस्ताई मन स्कैल्प मॉइश्चराइजर उ मन हेयर अंत चिक्कुल मंच नीट उ फाइनल मन को रसम इधी ఈ ఆయిల్ అప్లై చేసుకొని ఇలా నేను ప్రిపేర్ చేసి ఆయిల్ అప్లై చేసుకొని 2 డేస్ అయినా ఉంచుకోవచ్చు హెడ్ వాష్ చేయన అవసరం లేదు కానీ కొందరికి ఆయిల్ ఎక్కువ సేపు ఉంచుకోవడం ఇష్టం ఉన్న వాళ్ళు ఏంటనే హెడ్ వాష్ చేసుకోవచ్చు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మిక్స్ చేస్తున్నా కొంచెం కలిసే వరకు మిక్స్ చేసుకొని స్కాల్ప్ కి అప్లై చేసుకుంటా ఆయిల్ ఎట్లా అప్లై చేసుకోవాలనే వీడియో కూడా నేను చేసినా ఎవరైనా ఆయిల్ పెట్టుకో రాకపోతే ఆ చూడండి ఇది అప్లై చేసుకుంటా నేను ఆయిల్ ఫైల్ తీసుకుంటా ప్లేస్ మనం ఆయిల్ కొందరు ఆయిల్ 2 డేస్ అయినా పెట్టుకొని ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ ఆయిల్ పెట్టుకొని 2 డేస్ అయినా ఉండొచ్చు కానీ చాలా వరకైతే ఆయిల్ అప్లై చేసుకొని 1 అవర్ కూడా ఉంచుకోరు నేను కూడా అలానే 1 అవర్ కూడా ఉంచుకోను ఆయిల్ పెట్టుకొని ఎంటనే వాష్ చేసుకుంటా ఇలా మొత్తం అప్లై చేసుకుంటా अप्लाईसको नीन हाफ एन अवर आर 40 मिनट अट्ठा अंत एवर वाले स्कूल टाइम आईकना हेड वाचेको वील का नीन 2 डेस अब उकने जुट बेल्दी उपड़ू टेंशन की अट्ला जुट ऊड़पे मल्ल रिपीट अप्लाई ने 40 मिनट वाचे अंत इला मत मंच हेयर ग्रोथ कोसम मंचिगा एप्पुडू मन स्कैल्प नीट उवाली स्कैल्प नीट उवे वीकली 2 or 2 times हेड बाथ चुस्कोड़ अट्ला मंची शैम्पू अप्लाई अट्ला मेन वीकली 2 times आयल अप्लाई अप्लाई एदो अप्लाई का प्रती पायल पायल स्कैल्प मोत्तम पट्टेला अप्लाई इंका ఆయిల్ అప్లై చేసుకొని అలానే వదిలేకుండా చిన్న చిన్న మసాజ్లు అట్లా చేసుకుంటే మన బ్రెయిన్ అనేది మంచిగా రిలాక్స్ అవుతది అండ్ ఇలా స్కాల్ప్ మసాజ్ చేసుకొని మన మెడల దగ్గర నరాలను కూడా ఇట్లా మెల్లగా కొన్ని మసాజ్ టిప్ మసాజెస్ ఉంటాయి కదా అవి కూడా చేసుకున్నారు అనుకో చాలా అంటే చాలా రిలాక్స్ ఉంటుంది ఆయిల్ పెట్టిన తర్వాత స్కాల్ప్ మసాజ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మన ఆయిల్ అనేది మనం అప్లై చేసింది మంచిగా మన స్కాల్ప్ లోకి వెళ్లి మన హెయిర్ కి మంచి మన హెయిర్స్ స్ట్రాంగ్ అయ్యేలాగా హెల్ప్ చేస్తదన్నట్టు నేనైతే వీక్లీ 2 times అప్లై చేస్తా వీక్లీ 2 times కాదు ఎడ్బాజ్ చేస్తానంటే 1 hour before ఆయిల్ అప్లై చేస్తా ఖచ్చితంగా
కొందరు అయితే ఆయిల్ అప్లై చేసి డే అంతా వాళ్ళు క్యారీ చేయగలుగుతారు, కానీ నేను అట్లా చేయలేను. అందుకే నేను ఎప్పుడు ఆయిల్ అప్లై చేసిన 1 అవర్ తర్వాత తల స్నానం చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మరో మంచి వీడియోతో మేము ఉంటాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.